ఈ భాష వల్లనే తెలుగమ్మాయే కావాలి క్యారెక్టర్ కి అని చెప్పి ఇషాన్ తీసుకోవడం జరిగిందా, ఏం జరిగింది అసలు మీ వరకు వచ్చిందా దీనికి సంబంధించిన? ఇంక చూస్తారేంటండి, నాకు అంత ఇప్పుడు హీరోయిన్ సెలక్షన్ అన్ని నేనే చేసేటట్టు. మీ వరకు వచ్చిందా అని అడిగాను, మీరే చేశారని అడగలేదు కదా, రెండింటికి ఎంత ఎంత వచ్చిందా, మీ వరకు వచ్చిందా? వచ్చింది. ఆల్వేస్ నేను ఇప్పుడు తెలుగు అమ్మాయిల్ని ఎంకరేజ్ చేయడానికి ట్రై చేశాను, బట్ అన్ఫార్చునేట్లీ ఎక్కువ అవకాశాలు రాలేదు. రైట్. ఆబ్వియస్లీ అంటే ఇప్పుడు లాస్ట్ నేను పనిచేసింది గోల్కొండ హై స్కూల్ స్వాతితో, దాని తర్వాత ఇప్పుడే షీ వాజ్ ఆల్రెడీ సెలెక్టెడ్ బిఫోర్ ఇట్ సెల్ఫ్. సో మీరు కూడా 2.5 hours విన్నారా, లేకపోతే మీకు జస్ట్ మీ క్యారెక్టర్ గురించే విన్నారా? స్టోరీ అంతా మొత్తం స్టోరీ అంతా చెప్పారు, నాకు చాలా నచ్చింది స్టోరీ విన. అంటే మేము ఎప్పుడెప్పుడు వస్తుందా మీ సినిమాని, అంటే సుబ్రహ్మణ్యపురం అండ్ అలాగే ఇంకో సినిమా కోసం కూడా వెయిట్ చేస్తున్నాం అనమాట, మిమ్మల్ని చూస్తుంటే అలానే కనిపిస్తున్నారు. ఇంకా నాకు రెండు సినిమాలు ఉన్నాయి రెడీగా. అదే ఆ సినిమాల్లో మాకు బాగా ఇంట్రెస్ట్ ని కలిగించిన ఇంకో సినిమా ఏంటి అంటే ఎన్టీఆర్ గారి బయోపిక్. సో దాంట్లో మీరు ఏఎన్ఆర్ గారి పాత్ర పోషించడం, సో మీకు ఎలా అనిపిస్తుంది ఆపర్చునిటీ రావడం? అదృష్టం అండి, అదృష్టం. అంటే ఇప్పుడు ఎవరు అనుకోవచ్చు అంటే ఇప్పుడు రామారావు గారి మీద బయోపిక్ తీస్తున్నప్పుడు ఓకే ఆ చర్చలు జరుగుతూ ఉన్నాయని తెలిసింది. దాని తర్వాత ఐ వాజ్ వెరీ హ్యాపీ దట్ క్రిష్ బికేమ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రాజెక్ట్, ఎందుకంటే క్రిష్ నాకు ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్. నా సెన్సిబిలిటీస్ తన సెన్సిబిలిటీస్ చాలా సిమిలర్గా ఉంటాయి. అండ్ నాకు ఫోన్ చేసి చెప్పాడు ఈ సినిమాలో ఇలా నాగేశ్వర గారి పాత్ర ఉంది నువ్వే చేయాలి అని చెప్పాడు నాకు. వచ్చి ఇక్కడే కూర్చొని నారెట్ చేశాడు నా సీన్స్ అన్ని. సో అన్నీ ఇక్కడే జరుగుతూ ఉంటాయి. యా, దిస్ మై హోమ్ ఆఫీస్ సో లైక్. సో ఐ ఇమీడియట్లీ లైక్డ్ ఇట్ అండ్ అసలు సందేహం లేకుండా లైక్ ఐ వెంట్ ఫార్వర్డ్ అండ్ ఇట్స్ కమ్ అవుట్ రియలీ వెల్. నా డబ్బింగ్ అంతా అయిపోయింది, రియలీ లుకింగ్ ఫార్వర్డ్. ఇప్పుడు మనం సుబ్రహ్మణ్యపురం గురించి మాట్లాడుతున్నాం. సో సుబ్రహ్మణ్యపురం అని టైటిల్ పెట్టడానికి, అంటే రీసెంట్గా డైరెక్టర్ కూడా చెప్పడం జరిగింది ఇది కార్తికేయ సినిమాకి సీక్వెల్ కాదండి అని, బట్ కొంచెం అంతో ఇంతో సుబ్రహ్మణ్య స్వామి ఫోటో కనిపించడం అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ అవ్వడం, దానివల్ల అటు కూడా ఆలోచిస్తూ ఉంటాం ఒక్కొక్కసారి. సో దానికి దీనికి ఏమైనా సిమిలారిటీస్ ఉన్నాయా? ఏమీ లేదు, ఓన్లీ ఆయన చెప్పినట్టు సుబ్రహ్మణ్య స్వామి కాకుండా. నేను కార్తికేయ సినిమా నేను చూడలేదు. ఓకే, నేను చూడలేదు. దాని తర్వాత ఇది ఈ సిమిలారిటీ ఉందని చెప్పాక కొంతమంది ఉన్నాక దాని తర్వాత ఊరికి చదివాను దాని గురించి. సినిమా చూడలేదు, నేను ఎందుకు చూస్తాను సస్పెన్స్ థ్రిల్లర్ కదా. ఐ లైక్ నిఖిల్స్ మూవీస్ లైక్ యునో, నేను ఐ లవ్ హిస్ స్వామిరారా, బట్ నేను కార్తికేయ చూడలేదు. ఎక్కడికి పోతే వచ్చినవాడు కూడా చూడలేదు. అది చూశాను, అది చూశాను, కానీ అది కొంచెం మాయ చేశారు, అది కొంచెం రొమాన్స్ అనుకున్నాను మధ్యలో ఇద్దరు అమ్మాయిలను పెట్టి అది చేశాను. ఐ థాట్ లైక్ ఏదో యూనో అమ్మో, అది ఆ సినిమా కూడా లైక్ ఐ లైక్ ద మూవీ అండ్ అది కూడా కొంచెం భయపెట్టింది కొంచెం, బట్ నేను కార్తికేయ చూడలేదు. అండ్ బట్ యా, ఇప్పుడు ఏదైనా కొన్ని కొన్ని సినిమాల్లో సిమిలారిటీస్ ఉంటాయి, కొన్ని టైప్ ఆఫ్ సినిమాల్లో టెంప్లేట్ మేబీ సిమిలర్ బట్ ఆబ్వియస్లీ స్క్రీన్ ప్లే అంతా సబ్స్క్రైబ్ టు మనా స్టార్స్.